సాధారణంగా కోర్టులకు వెళ్ళిపోయి పర్మిషన్ తెచ్చుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఆ బ్రాండ్ల గురించి జనానికి పెద్దగా ఎక్కేదేం కాదు. అంటే బ్రాండ్ లో ఉన్న తాగుడు ఎక్కుద్ది కానీ కొన్ని బ్రాండ్లకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మొదట్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంది ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నారు, దశల వారీ మద్య నిషేధం. అది ఎలాగా అంటే దాంట్లో అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయి, మద్యం ఒక్కసారి నిషేధించకూడదు, దశల వారీ నిషేధించాలా. అలా నిషేధించడం ఎట్లాగంటే ముందు ఒక బ్రాండ్ ఎడిక్ట్ అయిపోకూడదు. కొంతమందికి బీరే అలవాటు ఉంటుంది, కొంతమందికి విస్కీ అలవాటు ఉంటుంది, కొంతమందికి బ్రాందీ అలవాటు ఉంటుంది. అలాగే అలవాటు కాకుండా వాటిని కొంచెం మార్చాలి. అంటే ఆ క్వాలిటీ ఆ నాలికి ఆ టేస్ట్ అలవాటు పడి ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ రానియకుండా ఇంకొకటి మారుస్తుండాలి. అప్పుడు విరక్తి వస్తుంటుంది. 10 బాటిల్ తాగేవాడు 2 బాటిల్కు 3 బాటిల్కు వస్తాడు. అలా దశల వారీ తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు వాళ్ళ తాగడం తగ్గించిన తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళకి డీహైడ్రేషన్ సెంటర్లు పెట్టి మార్చాలి అన్నటువంటి. కానీ ఇక్కడ డీఎడిక్షన్ సెంటర్స్, డీఎడిక్షన్ సెంటర్లు పెట్టి మార్చాలి. ఆ డీఎడిక్షన్ సెంటర్స్ ఎన్ని పెట్టి తెచ్చారని ఇక్కడ బేసిక్ గా. రెండవది ఫస్ట్ దశలో ఆ మాట చెప్పి తర్వాత దశలో ఇంకోటి తాగడానికి రేట్లు ఎక్కువ పెట్టాలి. పెడతా ఉన్నప్పుడు తాగే క్వాంటిటీ తగ్గిపోతుంది. క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు తద్వారా కూడా కంట్రోల్లోకి వస్తారన్నది దశల వారీ మద్య నిషేధానికి అంతర్జాతీయంగా ఉన్న గైడ్ లైన్స్. అది అమలు